విశాఖ జిల్లా మునగపాక మండలం నాగులపల్లి గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్ల కాశీ సురేష్ కు అడుగడుగున జనం నిరాశలు పడుతున్నారు. గ్రామంలో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో ఆయనకు మహిళలు హారతి ఇస్తూ స్వాగతం పలికారు. పేరు మల్ల కాశీ సురేష్. నాకు ఎంపీటీసీ ఎన్నికల్లో నాకు అవకాశం ఒకటి కలిగినది. ఈ 16 తారీఖు ఎలక్షన్లో నన్ను అత్యంత మెజారిటీతో బీరో గుర్తుపై గెలిపిస్తే నేను నాగులపల్లి గ్రామాన్ని డెవలప్మెంట్ చేసి అందరి ప్రజలకి మంచి మర్యాదలు పొందుతానని కోరుతున్నాను. నాగులపల్లిలో ముఖ్యంగా ఎలక్షన్ జరగడానికి ముఖ్య ఉద్దేశం మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వాతంత్ర అభ్యర్థిగా మల్ల కాశీ సురేష్ని బలపరచడానికి కారణం మా యూత్ నుండి. నిన్న కాక మొన్న పంచాయతీ ఎన్నికల్లో చాలా చాలా గ్రామంలో పెద్దలు అవకతవకలు చేశారు. గ్రామంలో పెద్దలు అందరూ కూడా చలమని నగరు. దానివల్ల ఈరోజు యూత్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు యొక్క వినియోగించుకొని ప్రజల నుండి ఎన్నుకోబడిన వ్యక్తి యూత్ నుంచి మేము ముఖ్య బలపరచడానికి కారణం మన కాశీ సురేష్ని. ప్రజల్లో ప్రతి ఒక్కరికి చైతన్యం వచ్చి బీరువా గుర్తుపై వేసి ప్రతి ఒక్కరు కూడా వీటిపైన భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యే గారికి ఈ విజయాన్ని మేము చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఎందువల్లంటే ఎమ్మెల్యే గారికి ఎందువల్లంటే ఇదే యూత్ అసలు పెద్ద నాయకులు ఎవరూ లేకుండా వైఎస్ఆర్ సిపిలో మొట్టమొదటిసారి ఎఫ్ కన్నబాబురాజు గారి సమక్షంలో చేరి యూత్ అంతా కూడా 600 ఓట్లు మెజారిటీ ఇదే యూత్ మేము మెజారిటీ ఇచ్చాం. ఆ ఉద్దేశం మీద ఈ రోజు మేము కసిగా పనిచేస్తున్నాం. మళ్ళా కాశీ సురేష్ బలపరచడానికి కారణం మునగపాక మండలంలో నాగులపల్లి గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి కావున మళ్ళా కాశీ సురేష్ అనే వ్యక్తిని యువత అంతా కలిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బలపరచడం జరిగింది. కావున మేము గ్రామ ప్రజల్లోకి ఓటాడడానికి వెళ్తుంటే ఆ స్పందన వాళ్ళు అభినందించే అభినందనలు చూసి మాకు చాలా ఆనందం కలిగింది. మేమందరం కూడా కష్టపడి మంచి అత్యధిక మెజారిటీతో మల్ల కాశీ సురేష్ అనే వ్యక్తిని గెలిపించి మేము గ్రామానికి అభివృద్ధిగా ముందడుగులో ఉంటామని గ్రామ ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం. ఓకే ఓకే థ్యాంక్ యూ.